విశ్వం అంతా ఎక్కడ చూచినా ఎందులో చూచినా శక్తి నిండి ఉంది. ఎందులో ఎంత శక్తి ఉంది, ఎంత వ్యక్తమవుతూ ఉంది అనేది వేరే విషయం. శక్తి లేకుండా ఏదీ లేదు, ఏది ఉండినా అది శక్తివంతంగానే ఉంది. ఇప్పుడు ఈ చిన్న ఈ గుడ్డ ముక్క కూడాను అలా వేస్తే అలా నిలిచింది అంటే శక్తి ఉందగనకనే నిలిచింది, లేకపోతే తేలిపోతుంది. కనుక ప్రతి చోట శక్తి అనేటువంటిది ఒకటి ప్రధానంగా తెలుస్తుంది. అది దేనికి సంబంధించింది అనేది కొద్ది ఆలోచిస్తే అర్థం. పూలు పూచే శక్తి మొక్కలో ఉంది, కాయలు కాచేటువంటి శక్తి చెట్టులో ఉంది, వర్షించే శక్తి మేఘంలో ఉంది, పాడేటువంటి శక్తి కోయల్లో ఉంది, కోకిల గానం, ఇవన్నీ కూడా శక్తులే. దేంట్లో ఏ విధమైన శక్తి ఉండాలో అలాగే ఉంటుంది. మొక్క పూలు పూస్తుంది కానీ అనుకూలమైన సమయంలోనే పూస్తుంది అనుకుంటున్నా. మల్లె పూలు పూయాలి అంటే మధుమాసం రావాలి, వసంత ఋతువు రావాలి. అట్లాగే అంతేగాని సంవత్సరం పొడుగున చామంతులు పూయు, సంవత్సరం పొడుగున మల్లెలు పూయు, సంవత్సరం పొడుగున మామిడికాయలు కాయవు. కనుక పూలు పూయడానికి పూలు పూచేటువంటి శక్తి మొక్కలో ఉండినా దానికి ఒక అనుకూలమైనటువంటి కాలం కావాలి. కాయలు కాచేటువంటి శక్తి చెట్టుకుండినా అనుకూలమైనటువంటి కాలం కావాలి. మేఘాలు ఆకాశంలో తిరుగుతూనే ఉంటాయి, అంత మాత్రం చేత అవి వర్షించవు. దానికి అనుకూలమైనటువంటి కాలం వర్షాకాలం రావాలి, ఒక సానుకూలమైనటువంటి వాతావరణం. అటువంటి పరిస్థితుల్లో వర్షిస్తూ ఉంటాయి. కోకిలను మనం కనపడుతూ ఉండొచ్చేమో, కోయిలు అంటే ఎప్పుడంటే అప్పుడు పాడవు. దానికి ఒక ఋతువు ఉంది, వసంత ఋతువు. వసంతవత్ లోకహితం చరంత, మహాత్ములు కూడా అట్లాగే వసంత ఋతువు లాంటి వాళ్ళని. కనుక కోయిల గానం చాలా ఆనందంగా ఉంటుంది, మహాత్ముల బోధన ఆనందంగా ఉంటాయి, ఆచార్యులు వారు చెబుతాను అది. కనుక ఆ వసంత ఋతువు వచ్చినప్పుడు అది పాడుతుంది. ఇవన్నీ శక్తులు. కనుక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంది. తనలో అంతర్గతంగా ఉండేటువంటి శక్తిని బహిర్గతం చేయడానికి, వ్యక్తం చేయడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, ఒక సమయం ఒకటి కావాలి. వీటన్నిట్లో ఎట్లాగైతే శక్తి ఉందో, మనిషిలో కూడా ఒక విధమైన శక్తి. ఎవరిలో ఏముంది అది వేరే విషయం, కానీ అందరిలో ఉండేటువంటి దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు కూడా కామన్ కొద్దిగా నవ్వే శక్తి అందరిలో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే నవ్వుతున్నారు ఆ మాటకే. ఒకవేళ లేదనుకోండి నవ్వలేరు. అర్థమవుతుంది? ఓ మారేడు చెట్టు మల్లెపువ్వు కాయలేదు, మల్లెపువ్వు పూయాలంటే దానివల్ల కాదు. మారేడు చెట్టులో నుంచి మామిడికాయలు రావు, ఉన్నవే వస్తాయి. ఏది రావాలని అది వస్తుంది. ఇప్పుడు మీరు నవ్వారంటే నవ్వగలిగేటువంటి శక్తి ఉండడం వల్లనే నవ్వారు. ఇప్పుడే కనపడింది ఎగ్జాంపుల్. దేర్ఫో నవ్వే శక్తి మనిషికి ఉంది, ఆనందంగా ఉండే శక్తి మనిషికి ఉంది. ఇంతవరకు క్లియర్? ఇంతకుముందు చూచాము ఒక్కొక్క దాంట్లో శక్తి ఉంది, దాన్ని వ్యక్తం చేయడానికి ఒక అనుకూలమైనటువంటి సమయం కావాలి అని అనుకున్నాం. అయితే ఇప్పుడు నవ్వే శక్తి మనిషిలో ఉంది, ఆనందంగా ఉండే శక్తి మనిషిలో ఉంది, తృప్తిగా ఉండేటువంటి శక్తి మనిషిలో ఉంది. మనిషి ఒక్కడే నవ్వగలడు, పశుపక్షాదులు నవ్వలేవు. మనల్ని చూచి పాపం అవి అలా ఉంటాయేమో, అయ్యో మనం కూడా నవ్వుంటే బాగుండి, మనకు నవ్వు రాదేని. మనిషి ఒక్కడే నవ్వగలడు. నేను అడుగుతున్న సూటిగా, అవి తమలో ఉండే శక్తిని వ్యక్తం చేయడానికి అనుకూలమైన సమయం కావాలి కదా. ఒక కోయలకైనా సరే, ఒక మేఘానికైనా సరే, ఒక మల్లె మొక్కకైనా సరే, మామిడి చెట్టుకైనా సరే, తనలో ఉండేటువంటి శక్తిని వ్యక్తం చేయడానికి ఒక అనుకూలమైనటువంటి సమయం కావాలి. మనిషి నవ్వడానికి అనుకూలమైన సమయం అవసరమా? ఒక కాలం కావాలన్నా. స్వామీజీ నేను మార్నింగే నవ్వుతాను, నేను మధ్యాహ్నం నవ్వుతాను, నేను సాయంత్రం నవ్వుతాను, 4:30 నవ్వుతానని చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఈజ్ ఇట్ టైం బౌండ్ అని అడుగుతున్నాను, ఇంకేం లేదు. ఒక కాలానికి సంబంధించింది అని అంటున్నా. మల్లెలు పూయడం, మామిడికాయలు కాయడం కాలానికి సంబంధించింది, నవ్వడం కాలానికి సంబంధించింది అని అడుగుతున్నా. కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా నవ్వచ్చు అని అర్థం. ఎప్పుడైనా మనిషి ఆనందంగా నవ్వుతూ ఉండొచ్చు అని అర్థం. అవునా? ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి శక్తి, నవ్వగలిగేటువంటి శక్తి భగవంతుడు మనిషికి ఇస్తే
అసలు నవ్వే లేకుండా బ్రతికినోళ్ళని కూడా కొంతమందిని నేను చూశాను. ఒకరిద్దరే అనుకోండి, వాళ్ళు ఎట్లా నవ్వుతారో నాకు అర్థమే కాలేదు. 35 సంవత్సరాలుగా వాళ్ళతో పరిచయం ఉంటే చూడలేదు. ఇక అవి కూడా జీవితాలని ఎట్లా చెప్పుకునే చెప్పండి. కనుక ఎప్పుడూ నవ్వేటువంటి అవకాశాన్ని, ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనిషికి ఒక్కడికే ఇస్తే, అసలు నవ్వే లేకుండా ఉండేటువంటి వ్యక్తులను కూడా ఈ ప్రపంచంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. విచిత్రమైనటువంటి విషయం. ఎందుకని మనిషి నవ్వలేకపోతున్నాడు? ఎందుకని మనిషి ఆనందంగా ఉండలేకపోతున్నాడు? నవ్వలేకపోతున్నాడు కనుక దానికి సంఘాలు పెట్టుకున్నారు. ఇప్పుడు నవ్వే సంఘాలు, నగుబాటు సంఘాలు అవి. టు బి వెరీ ఫ్రాంక్, నాకేదో భయం వేస్తుంటుంది. ముసలాడనంతా ఒక మైదానంలో పెట్టి హా హా, ఇది నవ్వా? గావు కేక. దాన్ని నవ్వు అంటారా చెప్పండి? దానివల్ల మనిషి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాడని ఎవరైనా అనుకుంటారా? ఏమబ్బా, ఎవరు? కాస్త మెడికల్ నాలెడ్జ్ ఉండేటువంటి ఏ డాక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేయడని నేను అనుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా అరుస్తూ హా హా అండం, నవ్వు అది. నాకు భయం వేస్తుంటుంది, ముసలాడని తీసిపోయి అట్లా అనిపిస్తుంటారు వాళ్ళు ఏమన్నా. నా భయం నాది. సర్వే జనాహ సుఖినో భవంతు అనుకోవాలి ఓ సాధువు. నేను అనుకుంటూ ఉంటా వీళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా, వీళ్ళు ఏమవుతారా ఏంటి ఏం. ఎందుకనంటే అది ఒక స్పందన, నవ్వు అనేటువంటిది ఒక స్పందన. నవ్వు వచ్చిన తర్వాత ఆపలేము మనిషిని. ఇప్పుడు మీరు నవ్వుతూ ఉన్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వుకొక ఒక అనుకూలమైనటువంటి వాతావరణంలో నవ్వుతున్నారు మీరు, అంతే. ఓ జోక్ కట్ చేసా మీరు నవ్వుతున్నారు అంతేగాని, నవ్వు రాకుండా నవ్వాడనుకోండి మనిషి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? ఒక్కటి మనం యాక్సెప్ట్ చేయాలి దాంట్లో, నవ్వాలి అనేటువంటి ఏదో ఆత్రుత ఉంది మనిషికి. కనుకనే నవ్వలేకపోతున్నాడు, నవ్వలేడు. నువ్వు నవ్విచ్చినా, ఆ మైదానంలో పెట్టి ముసలాళ్ళని అరిపించినా, ఆ తర్వాత వాళ్ళు 2 కప్పులు కాఫీ తాగుతారు సార్. ఎందుకని? ఆ శక్తిని పోగొట్టుకుంటారు కనుక. అది కాదు, నవ్వు శక్తిని ఇస్తుంది మనిషికి. ఆనందం మనిషికి శక్తిని ఇస్తుంది. శక్తిని తీసేసేటువంటిది ఆనందం అయ్యేందుకు అవకాశం ఏం లేదు. కనుక నవ్వడానికి ఒక సమయం లేదు. నేను బాగా అర్థం చేసి, ఒక మెంటల్ హాస్పిటల్కి, పిచ్చాసుపత్రికి కొత్తగా ఒక సూపరింటెండెంట్ వచ్చాడు. అంతకు ముందున్నటువంటి డాక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆయన ప్లేస్లో ఈ సూపరింటెండెంట్ వచ్చాడు. ఆయన్ని రాగానే అందరు రిసీవ్ చేసుకున్నారు. ఇదిగో వస్తున్నాడని తెలుసు. ఆయన కారు రాగానే అందరూ నిలబడి, హాస్పిటల్ స్టాఫ్ అంతా నిలబడి ఆయనకు ఒక పూలమాలేసి రిసీవ్ చేసుకున్నారు. రండి వచ్చు రాగానే, సార్ ఇలా రండి సార్, మీ ఛాంబర్ అక్కడ ఉంది, మీ ఆఫీస్ అది సార్, రండి సార్ ఇటు పోవాలని. కొత్తగా వచ్చాడు కనుక ఆయన అన్నాడు, నా ఇది కాదు నాకు ముఖ్యం, ఇది పిచ్చాసుపత్రి కనుక, మెంటల్ హాస్పిటల్ కనుక, ఇక్కడ మతిలేనటువంటి వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళని కన్నబిడ్డలాగా చూసుకోవాలి కనుక, నేను ఎక్కడెక్కడ పనిచేశానో అక్కడంతా కూడా అలాగే చూసుకుంటూ వచ్చాను. నిజమే, ఆయన రికార్డు అట్లాగే ఉంది, ఇంటలెక్చువల్ హానెస్టీ రియల్లీ. చాలా చక్కగా పనిచేశాడు పాపం, ధర్మబద్ధంగా పనిచేశాడు, నిజాయితీగా పనిచేశాడు. అందువల్ల ఇక్కడ కూడాను మొట్టమొదట ఆ మతి చెల్లించినటువంటి వాళ్ళని చూస్తాను నేను, అక్కడికి తీసుకెళ్ళండి అన్నాడు. రండి సార్, ఈ డార్మెటరీలో ఉండరు, రండి అని పట్టుకుపోయారు. అక్కడికి పోగానే పిచ్చోళ్ళు కదా వాళ్ళు, ఇంకా వాళ్ళు మాట్లాడిన సబ్జెక్టే లేదు, బడ్జెట్ కూడా వాళ్ళదే. ఇప్పుడు పిచ్చోళ్ళ బడ్జెట్, ఒక సంగీతము, ఒకటి సాహిత్యము, రకరకాలుగా జరుగుతూ ఉంది అక్కడ. సడన్గా వాళ్ళు చూశారు ఇతన్ని, సూట్లో ఉన్నాడు, బ్రౌన్ సూట్ మనిషిని చూచారు అట్లా సడన్గా. ఇంటి మిగతా వాళ్ళందరికీ తెలుసు, ఇతను ఒక్కడే కొత్తగా చూచారు, అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్ గారు, ఫ్రెండ్స్ ఎవరు? పిచ్చోళ్ళు, పిచ్చోళ్ళని ఫ్రెండ్స్ ఎందుకు అలా చూస్తున్నారు మీరు? ఎందుకు నన్ను చూసి భయపడకండి, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎవరనుకుంటున్నా, ప్లీజ్ కమ్ రండి దగ్గరండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా వచ్చాను, పాత ఆయన మారిపోయారు, నేను వచ్చాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నా కన్న బిడ్డలాగా చూసుకుంటాను. ఇంతకుముందు కూడా నేను అన్ని హాస్పిటల్స్ అట్లాగే చూసుకున్నాను. మీకు ఏదైనా బాధలు ఉంటే నాకు చెప్పండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, కమాన్ రండి దగ్గరకని. వాళ్ళందరూ దగ్గరకు వచ్చారు. మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? పిచ్చోళ్ళని అడుగుతున్నాడు. కొన్ని చోట్ల పనిచేస్తే అట్లా అయిపోతారేమో. ఒకడు అతన్ని ఇలా చూస్తున్నాడు, ఒక పిచ్చివాడు. ఏంటి అలా చూస్తున్నావు? అతను గుర్తుపట్టాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా ఆశ్చర్యపోతున్నావు? ఏంటి విషయం చెప్పు అన్నాడు. సార్ మీరు చాలా మంచివాళ్ళు సార్, వాడు పిచ్చాడు, మీరు చాలా మంచివాళ్ళు సార్. ఎస్, నిజమే ఆయన మంచివాడే, అందరికీ తెలుసు అంటాడు.
నిజమే, నేను మంచివాడిని, అందరికి కూడా తెలుసు ఆ విషయం, నేను మంచి కోసమే జీవిస్తూ ఉంటాను. నీకెట్లా తెలుసు? ఆ పిచ్చివాడిని అడుగుతున్నాడు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు మొట్టమొదటిసారి నన్ను చూచావు, నేను మంచివాడిని, నీకు ఎట్లా తెలుసు? నాకు ప్రతిదీ సహేతుకంగా ఉండాలా? చూస్తున్నావు మూడు రోజుల నుంచి నేను మూడు విశ్వాసాలను ఒప్పుకోను. ఏదైనా సరే సశాస్త్రీయంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. చెప్పు కమాన్, నేను మంచివాడిని, నీకు ఎట్లా తెలుసు? సార్ మీరు చాలా మంచివాడు సార్. అదేనయ్యా, నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నా నేను. మీరు మాలో ఒకరు లాగుండారు సార్, మీరు మాలో ఒకరు లాగుండారు సార్. నేను ఈ మాట అన్నాను కానీ మిమ్మల్ని నవ్వమని చెప్పలేదు. నేను అంటున్నా, పిచ్చి వాళ్ళు కూడా నవ్విస్తున్నారు ఈ ప్రపంచంలో, పిచ్చి వాళ్ళు కూడా నవ్విస్తున్నారు ఈ ప్రపంచంలో. మనం ఇతరులను నవ్వించకపోయినా పర్వాలేదు, కనీసం మనమైనా బ్రతికే మూడు రోజులు నవ్వుతూ బ్రతకాలి. కీప్ స్మైలింగ్, నవ్వుతూ బ్రతకాలి. అంటే స్వామీజీ ఏడుస్తూ బ్రతకడం ఎవరికైనా ఇష్టమా చెప్పండి? నవ్వుతూ బ్రతకాలని మీరు అంటున్నారు, ఇది ఒక సందేశమా? ఏడవాలని ఎవడన్నా అనుకుంటాడా? ఎవడనుకోడు. మరి నవ్వాలనే కదా అనుకుంటారు? అనుకుంటారు. ఎందుకు నవ్వలేకపోతారు? దట్ ఈస్ ద ప్రాబ్లం. మనిషి ఆనందంగా ఉండడం అనేటువంటిది, ఆనందంగా ఉండాలి అని మనిషి అనుకోవచ్చేమో, కానీ ఆనందంగా మనిషి ఉండలేడు, అది సాధ్యం కాదు. ఒక పాయింట్ వేసి ఈరోజు ఉపన్యాసం కనుక జాగ్రత్తగా వింటే దేని మీద ఆధారపడకుండా ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు, ఎప్పుడు నవ్వుతూ ఉండొచ్చు. నేను ఒక జోక్ కట్ చేసినప్పుడే మీరు నవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కరే రూమ్లో కూర్చొని ఉంటే కూడా హాయిగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, తృప్తిగా ఉండొచ్చు. ఆ స్థాయికి మనిషి ఎదగాలి. ఒకవేళ ఆ స్థాయికి మనిషి ఎదగలేదనుకోండి, పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టాను కనుక చచ్చేంతవరకు ఏడుస్తూనే ఈ ప్రపంచంలో ఉండి ఏడుస్తూనే వల్లకాటికి పోవాలని అనుకుంటే అతని మనిషి అని అనాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అబౌవ్ హీ కెన్ ఎరెక్ట్ హిమ్సెల్ఫ్, హౌ పూర్ ఎ థింగ్ ఇస్ మ్యాన్. విలియం వర్డ్స్ వర్త్ వర్ది వర్డ్స్ విలియం వర్డ్స్ వర్త్ వర్ది వర్డ్స్ ఇవి. అన్లెస్ అండ్ అబౌవ్ హిమ్సెల్ఫ్ హీ కెన్ ఎరెక్ట్ హిమ్సెల్ఫ్, హౌ పూర్ ఎ థింగ్ ఈజ్ మ్యాన్. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పోవడానికి మనిషి కనుక ప్రయత్నం చేయలేకపోతే, సాధించలేకపోతే ఎంత దురదృష్టవంతుడు ఈ మనిషి ఈ ప్రపంచంలో. పుట్టినప్పుడు జ్ఞానం లేకుండా ఈ ప్రపంచానికి వచ్చి ఉండొచ్చు. మనం జ్ఞానాన్ని పొందడానికి కావలసినంత ఈ ప్రపంచంలో ఉంది అవకాశం. ఆ జ్ఞానాన్ని పొందేటువంటి మనోబుద్ధులు కూడా భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఇవన్నీ ఉండి కూడాను దురదృష్టంతో ఏడుస్తూ బ్రతికితే ఈ ప్రపంచంలో ఇంతకన్నా దురదృష్టవంతుడు ఎవడు ఉంటాడని. మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ సో లాంగ్ యాజ్ హీఈ్ స్ట్రగ్లింగ్ టు రైజ్ అబౌవ్ హిమ్సెల్ఫ్. స్వామి వివేకానంద, మనిషిని మనిషి అని ఎప్పుడు పిలవాలి అంటే కేవలం ఆహార నిద్ర మైథునాదుల మధ్య జీవితాన్ని గడుపుతూ ఉన్నంత మాత్రాన మనిషి అని పిలవాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని తింటూ నిద్రపోతూ సంతానాన్ని ఉత్పత్తి చేసినంత మాత్రాన మనిషిని పిలవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పోవడానికి నిరంతరం ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తిని మనిషి అని పిలవాలి, కానీ లేకపోతే మనిషి అని పిలవాల్సినటువంటి అవసరం లేదు అన్నారు స్వామి వివేకానంద. నిజమే కదా? లేకపోతే ఎందుకు వచ్చినట్టు ఈ ప్రపంచానికి? రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారా. ఒక్క తల్లి 9 మాసాలు మోసింది, మరి ఇంతకాలం అయిన తర్వాత పోయే రోజు 4 మోసుకుంటూ పోవాలి? వాళ్ళు కూడా టోటల్గా మొయ్యరు, మీరు చూసారా లేదో, మధ్యలో భుజం మార్పిడని ఇంకొకరికి ఇచ్చేస్తారు. ఎఫ్డీలు అయితే పుచ్చుకుంటారు, కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు పుచ్చుకోవడానికి సిద్ధం, కానీ మొయ్యడానికి మాత్రం 2 కిలోమీటర్ల దూరం ఉంటే కూడా మధ్యలో ఒకరికి వదిలేస్తారు. అది తమాషా, ఇది ప్రపంచం. ప్రపంచం కాబట్టి ఇది ఆటోమేటిక్గా పెరిగింది. ఫస్ట్ డేనే మనం చూసినట్టుగా వయసు పెరగడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు, బ్రతుకుంటే చాలని. కాబట్టి బ్రతికాము, దేహం పెరిగింది, అప్పుడు అమ్మ ఒక్కటే మోసింది, ఇప్పుడు 4 మోస్తూ ఉంటే పోతూ ఉంది దేహం. కానీ బ్రతికి ఏం పెంచాం, ఈ బరువేనా లేకపోతే జ్ఞానమేనా? ఎందుకో తెలుసా? మనిషి ఆనందంగా ఉండడము అనేది, నవ్వుతూ తృప్తిగా ఉండడం అనేటువంటిది జ్ఞానం మీదనే ఆధారపడి ఉంది, ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. ధనం ఇచ్చినంత మాత్రాన మనిషి ధనికుడిగా ఉంటాడు ఈ ప్రపంచంలో, సంతోషంగా ఉండలేడు. ధనికుడిగా ఉండడానికి ధనం అవసరం, కానీ ఆనందంగా ఉండడానికి జ్ఞానం అవసరం. మనిషికి దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, మనిషి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఆనందంగా. దీపం వెలగాలి అంటే చమురుండాలి,
దీపం వెలిగిస్తాం ఇంట్లో, దీపారాధన చేస్తాం స్వామి ముందు. కానీ దీపం అలా వెలగాలి అంటే మాత్రం అందులో చమురు ఉండాలి. చమురు ఉంటేనే దీపం వెలుగుతుంది, కానీ చమురు లేకపోతే దీపారాధన చేయలేం. అట్లాగే దీపం వెలుగుతూ ఉండాలి, మనిషి ఆనందంగా ఉండాలి. దీపం వెలగాలంటే చమురు కావాలి, మనిషి ఆనందంగా ఉండాలంటే జ్ఞానం ఉండాలి. ఇది ఏ జ్ఞానం, ప్రపంచంలో ఉండే ఏ జ్ఞానం ఉపయోగం లేదు. అది ఏదైనా సరే, అనేక రకాలైన జ్ఞానాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అవన్నీ ఉపయోగం లేదు. స్వామిజీ నేను కంప్యూటర్ నేర్చుకో తప్పులేదు, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఉన్నాయి, కానీ వాటి ఆ జ్ఞానాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. ఎందుకో తెలుసా, అవన్నీ పరిమితమైనటువంటి జ్ఞానాలు, అండర్స్టాండ్, లిమిటెడ్. ఒకదానికి సంబంధించిన జ్ఞానం నీకు ఉందంటే ఇంకో దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేదని అర్థం. కాబట్టి ఈ జ్ఞానం నాకు ఉంది అనేటువంటి ఆనందం కన్నా అది నాకు లేదు అనేటువంటి వెలితి ఎక్కువగా ఉంటుంది జీవితంలో. అన్నిటికీ సంబంధించిన జ్ఞానం, సర్వ జ్ఞానం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. ఒక్కొక్క బ్రాంచ్లో మనకు నాలెడ్జ్ ఉండొచ్చేమో, కానీ అన్ని బ్రాంచెస్లో ప్రపంచంలో ఉండే సమస్తంలో నాలెడ్జ్ ఉండడానికి అవకాశం లేదు. కనుక ఎవరికి ఎంత నిష్ణాతుడైనా, ఆయా రంగాల్లో నిష్ణాతుడైనటువంటి వాడు కూడాను పరిపూర్ణుడు కాడు ఈ ప్రపంచంలో. వాస్తవం చెప్పాలంటే ఆ ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్లో కూడాను ఫుల్గా ఉండడం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి కనుక. నాకు మించిన డాక్టర్ లేడు ఈ ప్రపంచంలో అని చెప్పేవాడు లేనే లేడు, ఎందుకని మెడికల్ సైన్సే ఇంకా రీసెర్చ్లు నడుస్తూ ఉంది కనుక. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సైన్సే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ కంప్లీట్. అలాంటప్పుడు నువ్వెట్లా అవుతావు? కనుక ఈ ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానం మనకు ఉండడం వల్ల జీవితంలో కొన్ని కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి, మనుగడకి అది సహకరిస్తూ ఉంటుంది, కానీ ఆనందంగా ఉండడానికి అది సరిపోదు. అన్నిటికీ సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఇది ఈశ్వర జ్ఞానం, ఇది పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం, భగవంతునికి సంబంధించిన జ్ఞానం. ఇది కలిగితేనే మనిషి ఆనందంగా ఉండగలడు. దట్ ఈస్ ఫుల్, సర్వజ్ఞానం, సర్వజ్ఞ పరమేశ్వరుడు, సర్వజ్ఞ సర్వేశ్వర. సర్వం అంటే విదితం, అవిదితం, నీకు తెలిసింది, నీకు తెలియంది. సర్వం అనేది పదం మనం ఊరికే వాడేస్తాం, ఆయనకి సర్వం తెలుసండి అంటాం, ఆ స్వామీజీకి సర్వం తెలుసు. ఏం తెలుసు సర్వం? ఎంత ఉంది ఈ విశ్వం, దీని గురించి మనకేం తెలుసు? మనకు తెలిసిన వాటిల్లో కూడా తెలియని చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. కాబట్టి సమస్తం తెలిసినటువంటి వాడు సర్వేశ్వరుడు ఒక్కడే. అందుకని సర్వజ్ఞ, ఆయన సర్వజ్ఞుడు. ఆయనకి సంబంధించిన జ్ఞానం మనకు కలిగితే అప్పుడే ఆనందంగా ఉండగలం ఈ ప్రపంచంలో. అందుకని నాకు ఇష్టం లేదు భగవంతుడు, నీకు ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం కావచ్చు, నీ ఇష్టాయిష్టాలకు సంబంధం లేదు. నువ్వు ఆనందంగా బ్రతకదలుచుకుంటే ఏదో ఒకరోజు ఇక్కడికి రావాలి, అంతే, ఇంకొక మార్గమే లేదు. ఇష్టం లేదంటే దుఃఖపడుతూ ఉండు, ఎవరికే నష్టం. నిన్ను కన్విన్స్ చేసి అయ్యా భగవంతుడిని నువ్వు పట్టుకో అని చెప్పాల్సిన కర్మ మాకేమీ లేదు, నీ ఓట్లు మాకు అవసరం లేదు. నువ్వు ఆనందంగా ఉండడానికి నీకు శాస్త్రం అవసరం, కానీ శాస్త్రానికి నువ్వు అవసరం లేదు. అండర్స్టాండ్? పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం, అసలు పరమేశ్వరుడు ఏమిటనేటువంటి జ్ఞానం. ఈ సమస్తమైనటువంటి సృష్టి పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించిందనేటువంటి జ్ఞానం. ఈ సృష్టిలో దివ్యమైనటువంటి వైభవం ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో ఈ వైభవం అంతా కూడా పరమేశ్వరుని యొక్క వైభవమే అనేటువంటి విశిష్ట జ్ఞానం. హే అర్జున, ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు భక్తులై జ్ఞానులై ఆనందంగా జీవిస్తారు ఈ ప్రపంచంలో. అహం, ఏ అర్జున, 10వ అధ్యాయం, నిన్న 2వ అధ్యాయంలో ఉన్నాం, మళ్ళీ వస్తాను మధ్యలో. అయితే నేను చెప్పాను కదా మొదట భగవద్గీత టోటల్గా డీల్ చేయబోతున్నాను, కనుక ఎక్కడ ఎటు పోతానో తెలియదు. అందుకనే మీకు ఫస్ట్ డేనే చెప్పాను గీత పుస్తకాలు పట్టుకుని రానవసరం లేదు. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాః భావ సమన్విత. అహం, నేను, అహం భగవద్గీతలో నేను అని అన్నాడంటే
ఎంతో ఉంది, ఇక పుస్తకాలు రాయొచ్చు. నేను అంటే దేవకి పుత్రుడని కాదు, యశోదానందనుడని కాదు. అందువల్ల ఆచార్యుల వారు అహం పరం బ్రహ్మ వాసుదే వాక్యం, పరం బ్రహ్మ వాసుదే వాక్యం, నన్ను వాసుదేవుడు అంటారు, కానీ వాస్తవానికి నేను పరబ్రహ్మ స్వరూపం, సాక్షాత్ భగవంతుడు నేను. అహం సర్వస్య ప్రభవ, అహం పరంబ్రహ్మ వాసుదే వాక్యం సర్వస్య ప్రభవ, సర్వస్య సర్వస్య జగత ప్రభవ ఉత్పత్తి ఇది. ఈ సమస్తమైనటువంటి జగత్తు పుట్టడానికి కారణమైనటువంటి వాడిని నేను. సీ ద పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి. ఎస్, ఈ సమస్తమైనటువంటి జగత్తు నా నుండి ఆవిర్భవించింది. ఈ నానాత్మ విశిష్ట ప్రపంచం, ఈ దృశ్యమాన జగత్తంతా కూడాను నా నుండే కదిలొచ్చింది. అర్జున, అహం సర్వస్య ప్రభవ ఉత్పత్తి. తర్వాత మత్తః సర్వం ప్రవర్తతే, మత్తః మత్తః ఏవ నా వల్లనే సర్వం ప్రవర్తతే, సర్వం జగత్ ప్రవర్తతే. ఈ ప్రపంచమంతా నా నుండే పుట్టింది. చూడండి జ్ఞానం ఎట్లా ఉంది అర్జున. ఆ తర్వాత నా వల్లనే దీని మనుగడ కొనసాగుతూ ఉంది. అంటే పుట్టుకకు కారణమైనటువంటి వాడిని నేనే, పోషించేవాడిని కూడా నేనే. ఇతి మత్వా ఇతి ఏవం మత్వా జ్ఞాత్వా, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో, ఇతి మత్వా మాం భజంతే ఇతి ఏవం మత్వా జ్ఞాత్వా, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో వాళ్ళు మాం ఈశ్వరం పరమేశ్వరం పరమేశ్వరుడైనటువంటి నన్ను భజంతి సేవంతే, నన్ను సేవిస్తూ బ్రతుకుతారు ఈ ప్రపంచంలో. ఇది అర్థమైతే, లేకపోతే చేయలేరు. ఏదో కష్టాలు వచ్చినప్పుడు ఆలయం చుట్టూ తిరిగితే ఉపయోగం లేదు. ఈ సమస్తమైనటువంటి జగత్తు నా నుండి ఎట్లా ఆవిర్భవించింది, ఈ సమస్తమైనటువంటి జగత్తు నా వలన ఎట్లా కొనసాగుతూ ఉందో, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే పరిపూర్ణంగా కలుగుతుందో అటువంటి వాళ్ళు మాం ఈశ్వరం పరమేశ్వరం భజంతే సేవంతే. బుధాహ వాళ్ళు బుధజనులు, వాళ్ళు భక్తులు. బుధాహ అవగత పరమార్థ తత్వాహ, బుధాహ అంటే అవగత పరమార్థ తత్వాహ, పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు భావ సమన్వితాహ మాం భజంతే మాం సేవంతే ఇతి. ప్లీజ్ జస్ట్ లిసన్, ఇది శ్లోకం విభూతి యోగం 10వ అధ్యాయం. అహం సర్వస్య ప్రభవ అర్జున, ఈ సమస్తం పుట్టుకకు నేనే కారణం. మట్టి పాత్రలన్నిటికీ మట్టి ఎట్లా కారణమో, అలలన్నిటికీ సముద్రమే ఎట్లాగైతే కారణమో, ఈ సమస్తమైనటువంటి జగత్తుకి నేను కారణం. మట్టి పాత్రలు అనేకం ఉండొచ్చు, అందులో ఉన్నదంతా మట్టి. అలలు అనేకం ఉండొచ్చు, అందులో ఉన్నదంతా సముద్రమే, సముద్రపు జలమే, ఇంకేం లేదు, H2O. కాబట్టి ఈ ప్రపంచం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉండొచ్చు, దీనికంతటికీ ఆధారమైనటువంటి వాడిని నేనే. అహం సర్వస్య ప్రభవ, బాగా అర్థం చేసుకోండి. సమస్తానికి ఆది నేనే, నా నుండి అంతా పుట్టుకొచ్చాయి. ఏ మట్టి పాత్ర అయినా మట్టి నుండే వచ్చింది. పాత్రలు అనేకం ఉంటాయి, కానీ పాత్రలో ఉన్నదంతా కూడా మట్టి. అలలు అనేకం ఉంటాయి, అలల్లో ఉన్నదంతా కూడా సాగర జలమే. ఇది కనుక అర్థమైతే ఈ ప్రపంచం నా నుంచి ఆవిర్భవించినప్పుడు నేను కారణం గనక, ఇది కార్యం గనక, కార్యంలో ఉన్నదంతా కారణమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు. ఇంకొక రూపంలో ఉంటుంది గురుగు అన్నాం, ఇంకొక రూపంలో ఉంటుంది ముంత అన్నాం, ఇంకొక రూపంలో ఉంటుంది మూకుడు అన్నాం, ఇంకొక రూపంలో ఉంటే బాణ అన్నాం, పొడవు ఉంటుందని కూజ అన్నాం. ఇన్ని రూపాలకి ఆధారమైనటువంటిది మన్ను ఒక్కటే, మట్టి క్లే. వృత్తికే సేవ సత్యం, ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ పేర్లు. వాచారంభణో వికారం నామధేయం, మృత్తికే చేవ సత్యం. దీన్ని రకరకాలైన పేర్లతో పిలుచుకుంటున్నాం. రూపం ఉంది కనుక నామం, ఇలా ఉంటే కూజ, ఇలా ఉంటే బాణ, అట్లా ఉంటే కుండ, ఇట్లా ఉంటే మూకుడు, అట్లా ఉంటే గురుగు, ఇట్లా ఉంటే పిడత, అట్లా ఉంటే ప్రమిద. కానీ వీటిలో ఉన్నదంతా కూడా మట్టి. ఈ రూపాలన్నిటికీ ఆధారమైనటువంటిది మట్టి ఒక్కటే, మృత్తికే చేవ సత్యం. ప్రపంచంలో అనేకమైనటువంటి రూపాలు కనపడుతూ ఉంటే మట్టి నుండి తయారైనటువంటి పాత్రలన్నింటిలో కూడాను మట్టి ఎట్లాగైతే ఉందో, ఈ ప్రపంచంలో మనకు గోచరించేటువంటి సర్వంలో సమస్తంలో, అది చెట్టు కానీ, పుట్ట కానీ, రాయి కానీ, రప్ప కానీ, మేఘం కానీ, సముద్రం కానీ, నది కానీ, మనిషి కానీ, ఏదైనా సరే
వాటన్నిట్లో ఉన్నటువంటిది ఒక్కటే మట్టి పాత్రలో ఎట్లాగైతే మట్టి ఉందో ఈ ప్రపంచమంతా కూడా పరివ్యాప్తమై ఉండేది ఈశ్వరుడు తప్ప రెండవది లేనే లేదు. ఎందుకని ఆ కారణం నుంచి ఈ కార్యం వచ్చింది కనుక. ఈశావాశ్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఉపనిషత్. ఈశావాస్యం ఇదం సర్వం, ఇదం సర్వం ఈశావాస్యం, ఈశ్వర బుద్ధ్యా ఆచ్ఛాదనీయం. ఈ సమస్తమైన ప్రపంచం ఈశ్వర చైతన్యంతో నిండిపోయింది, నిండిపోయింది. అంతా చైతన్యమే, రెండవది లేనిది. కాబట్టి పరమేశ్వరుడి నుంచి అంతా వచ్చింది. అహం సర్వస్య ప్రభవ. కాబట్టి మన పుట్టుకకు కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు. నో మత్తః సర్వం ప్రవర్తత. నెక్స్ట్ ఏ అర్జున, సమస్తమైనటువంటి భూతములన్నీ సర్వ ప్రాణినాం సర్వభూతానం అన్నీ కూడాను నా నుండే వచ్చాయి. ఈ ప్రపంచమంతా నా నుండే వచ్చింది. అంతేకాదు ఈ పుట్టుకకు కారణమైనటువంటి వాడిని నేను, దీని మనుగడకు కారణమైన వాడిని కూడా నేనే, దీన్ని పోషించేవాడిని కూడా నేనే, జన్మనిచ్చిన వాడిని నేనే, జగద్ రక్షకుణ్ణి నేనే. ఓకే, పుట్టించిన వాళ్ళు పోషించాలని ఎక్కడ లేదు నియమం. అండర్స్టాండ్, జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోషించాలనే నియమం ఎక్కడా లేదు. ఎందుకో తెలుసా, జన్మనివ్వగానే డెలివరీ టైంలోనే చచ్చిపోయినటువంటి తల్లులు ఉండారు. ఆ తల్లి చనిపోయిందనే బాధలో ప్రాణం పోగొట్టుకున్న తండ్రులు ఉండారు. తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఆర్ఫన్స్గా తయారైతే, అనాథులుగా మిగిలిపోతే వాళ్ళని వేరే వాళ్ళు పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సునామీలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఎందరో మిగిలిపోయారు. వాళ్ళు ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. కాబట్టి జన్మనిచ్చిన వాళ్ళే, పుట్టుకకు కారణమైనటువంటి వాళ్ళే మన పెరుగుదలకు కారణం కావాలి అనేది ఏమీ లేదు, నియమం లేదు. కావచ్చు, కాకుండా పోవచ్చు, కానీ పరమేశ్వరుడు మాత్రం అట్లా కాదు. దట్స్ ద పాయింట్. మన పుట్టుకకు కారణమైనటువంటి వాడు తానే, మనం ఈ రోజు ఇలా ఉండడానికి కారణమైనటువంటి వాడు కూడా తానే. ఆయన వల్లనే బ్రతుకుతున్నాం ఈ ప్రపంచంలో. ఏదో కొద్దో గొప్ప ఈ ప్రపంచంలో సుఖపడుతున్నాము అని అంటే కేవలం భగవంతుడి వల్ల సుఖపడుతున్నామే కానీ ఇంకొక కారణం లేనే లేదు.